దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పెద్దపల్లి జిల్లాలో 24 గంటల పాటు ఆసుపత్రులు మూసివేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుండి మంగళవారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన బంద్లో భాగంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నామని, అత్యవసర కేసుల్లో మాత్రం పరిశీలిస్తామని వైద్యులు తెలిపారు. దీంతో రోగులు పలు ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి ఐఎంఏ శాఖ కూడా, మేము కూడా బంద్ పాటిస్తున్నాం, 24 గంటల బంద్. సో ఇలా డాక్టర్లపై దాడిని, పేషెంట్ చివరి నిమిషంలో వస్తున్నాడు, ఆల్రెడీ లాస్ట్ సీరియస్ ఉన్న కేసులలో కూడా డాక్టర్లపై మనం కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. కొన్ని కొన్నిసార్లు పేషెంట్ వచ్చినప్పుడు అటువంటి టైంలో ప్రజలందరూ పక్కన బంధువులు కానీ వాళ్ళు కానీ డాక్టర్లపై ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కానీ మీరే చేయడం వల్ల ఇట్లా అవుతుందని చెప్పడం వల్ల డాక్టర్లు కూడా టెన్షన్తో ఏమి చేయలేకపోతున్నారు. కాబట్టి ఇటువంటి దాడులను మేము ఖండిస్తున్నాము. పేషెంట్ అనేవాడి కోసం, పేషెంట్ బ్రతకడానికి డాక్టర్లు ఎవరైనా ప్రయత్నం చేస్తారు. పేషెంట్లను చావడానికి ఏ డాక్టర్ కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడు. కాబట్టి ఇది ప్రజలందరూ దృష్టిలో ఉంచుకోవాలి. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు దానికి గల కారణాలు అవన్నీ మనము చూసుకోవచ్చు. కనుక వెంటనే దాడులకు పాల్పడకుండా ప్రజలందరూ కూడా సంయమనతను పాటించి డాక్టర్లకు సహకరిస్తే ఇంకా మేము మంచి సేవలు ప్రజలకు అందివ్వడానికి మాకు ఆస్కారం ఉంటుంది.